స్వీట్ కార్న్ పులావ్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ. ఈ వంటకాన్ని చాలా సింపుల్గా మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో పాటు స్వీట్ కార్న్ యాడ్ చేయటం వల్ల చాలా వెరైటీగా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ పులావ్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. స్టవ్ పై వండి పెట్టి ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరటా మొగ్గ ఇలా గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. కొన్ని క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి కలుపుకుందాం. ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 కప్ స్వీట్ కార్న్ ఇందులో వేసుకుందాం. ఇది ఒకసారి కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. బియ్యాన్ని 1 అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలా వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుందాం. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేను 3 కప్పుల బియ్యం తీసుకున్నాను, 6 కప్పుల వాటర్ పోసుకున్నా. ఇప్పుడు రైస్కు సరిపడా ఉప్పు వేసుకుందాం. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని మంట కొంచెం తక్కువగా పెట్టి 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూశారు కదా పులావ్ రెడీ అయింది. ఇందులో చివరిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయింది.